ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో భాగంగా పట్టణాలు గ్రామాలలో అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు కర్నూలు జిల్లాలో లాక్డౌన్ సీరియస్ గా అమలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 144 సెక్షన్ అమలు తదితర వాటిపై నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలకు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే రోజులలో కరోనా వైరస్ ఉధృతం కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు, చర్యలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీరీ వ్యవస్థ ద్వారా లాక్డౌన్ కరోనా వైరస్ పై ప్రజలకు వివరించాలన్నారు. ఎవరైనా పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశాంత పరిస్థితి కొనసాగాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఒక భాగంగా నిన్న జనతా కర్ఫ్యూ ఆయన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం 31 మార్చి 12 గంటల దాకా లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటనలో భాగంగా మన కర్నూలు జిల్లాలో కూడా నిన్న నుంచి ఈ లాక్డౌన్ అమలు చేయడంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్స్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా 144 సెక్షన్ని ప్రమోట్ చేయడం జరిగింది. నేను కూడా జిల్లా మ్యాజిస్ట్రేట్గా 144 సెక్షన్ని జిల్లా వ్యాప్తంగా నిర్ణయం ప్రమోట్ చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 209 జీవో ప్రకారం లాక్డౌన్ ఏ రకంగా అమలు చేయాలి, దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించవు అని చెప్పేసి చాలా డీటెయిల్గా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాన్ని పాటించి నేను కూడా జిల్లాలో ఈ లాక్డౌన్ ఆర్డర్ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం చూస్తే ఎసెన్షియల్ కమాడిటీస్, ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించి మాత్రమే ఆలోచిస్తాము. నిత్యావసర అవసరాల కోసం చేస్తున్న కార్యక్రమాలు తప్ప వేరే ఏ ఒక కార్యక్రమం చేయకూడదు, ఏ ఒక షాప్ అనేది ఓపెన్గా ఉండకూడదు అనే విషయాన్ని ప్రజలకు అన్నీ తెలియచేయడం జరిగింది.